ప్రభుత్వాలు మారచ్చు కానీ వ్యవస్థ శాశ్వతం ప్రభుత్వాలు మారినప్పుడు పాలసీలు మారని అనుకోండి దెబ్బ తినేది ఎవరు పారిశ్రామికవేత్త వాళ్ళు పెట్టుబడి పెడతా మానేస్తే దెబ్బ తినేది నిరుద్యోగ యువతీయువకులు ఇప్పుడు మీరందరూ ఉన్నారు మీరు అనేక రకాలుగా వ్యాపారాలు చేసేవారు గత ప్రభుత్వాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేవారు అంటే ఏంటి కరెంట్ బిల్ దగ్గర నుంచి మేము స్టడీ చేశాను మీకు బోర్డ్ ట్యాక్స్ చెత్త పన్ను ఇవన్నీ స్టడీ చేసి ఎట్లా తగ్గించాలి ఆంధ్ర రాష్ట్రంలో ఓకేనా ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలతో పోల్చితే తక్కువ ఎలా ఉండాలి ఏది కరెంట్ ఛార్జీల్లో గాని పన్నుల్లో గాని అన్నిట్లో ఎట్లా తక్కువ ఉండాలి ఎందుకంటే మీరు పోటి పడేది కేవలం మనల్తో కాదు భారతదేశంలో ఉన్న వాళ్ళందరితో ఇప్పుడేమైపోయింది కరెంట్ ఛార్జీ విపరీతం మెరిపోయింది నాలుగు రెట్లు ఇప్పుడు చెత్త పన్ను కట్టకపోతే చెత్త పన్ను కట్టకపోతే తీసుకొని చెత్త ముందులేస్తున్నారు మళ్ళీ ఆ బోర్డు కూడా ట్యాక్స్ దానివల్ల ఏమవుతుందంటే మీకు కూడా బిజినెస్ చేయాలంటే చిన్న చిరు వ్యాపారస్తులు కూడా ఒక పది మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలన్న కాస్ట్ పెరిగిపోయింది దాంతో పక్క రాష్ట్రాలతో పోటీ పడలేకపోతున్నారు అది చాలా డేంజర్